చాలా మంది గెస్ట్ చేశారు. నేను ఆ శారీ ఎవరి కోసం తీసుకున్నాను, ఎవరికి ఇస్తున్నాను, యాక్చువల్గా తనని 7th మంత్ ఎండ్ అయ్యే లోపు నేను వచ్చి నిన్ను కలుస్తాను ఎట్లాగైనా సరే అని చెప్పేసి దీన్ని కూడా నేను ఈజీగా పట్టుకెళ్ళిపోతున్నాను. ఎలాగో 7th మంత్లో మనం 3 మంత్లో కానీ అన్ని చలివి ఇవన్నీ ఉంటాయి జరుగుతాయి కదా, అట్ల మా చేతులు మీదుగా ఇద్దాము అని ఫిక్స్ అయ్యాను అన్నమాట. ఇవి కావాలంటే ఇలా పెట్టేద్దాం నీట్గా. అండ్ ఒకటి చాలు, స్పెక్స్ కొనుక్కున్నావు కదా చాలు, ఫస్ట్ వెళ్ళి ఫుడ్ తిను పద. ఓయ్ అబ్బా, చిన్న పిల్లకైన బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే. అరే వాడు ఆ చూపులు చూడండి, అసలు ఎలా చూసి బెదిరిస్తున్నాడు మమ్మల్ని అప్పుడే. ఏ బాబు, ఎస్ వాట్స్ యువర్ ప్రాబ్లం? టీ అది నోట్లో తీ. జోక్ అదిరిపోయింది గురుగా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మనుతో హ్యాపీ అండ్ రిచీ. చాలా మంది గెస్ట్ చేశారు. నేను ఆ శారీ ఎవరి కోసం తీసుకున్నాను, ఎవరికి ఇస్తున్నాను, ఏంటి అంతా కూడా మీరు గెస్ట్ చేసి నాకు చెప్పడం జరిగింది కమెంట్ సెక్షన్స్లో. సో ఈ బ్లాగ్లో నేను చెప్పబోతున్నాను శారీ నేను ఎవరికి ఇస్తున్నాను ఏంటి అనేది. యాక్చువల్గా కొంచెం డిసప్పాయింట్ అవుతారు మీరందరూ కూడా, బికాస్ కొంతమంది ఒక నేమ్ అనుకున్నారు నేను ఎవరికి ఇస్తున్నాను ఏంటి అని గెస్ట్ చేసి నాకు నేమ్స్ కమెంట్ సెక్షన్లో పెట్టడం జరిగిందనమాట. సో వాళ్ళకైతే కాదు ఈసారి, దానికి ఇంకా కొంచెం టైం ఉంది. ఇవాళ నేను ఇది ఇచ్చే పర్సన్ వేరు అనమాట. సో ఎవరు ఏంటి అనేది ఈ బ్లాగ్లో చూడండి. సో 2-2.5 ఇయర్స్ నుంచి కూడా తను నాకు అంత క్లోజ్ అయిపోయింది అనమాట, ఒక ఫ్యామిలీ మెంబర్లానే అయిపోయింది. సో తను మమ్మల్ని అన్నయ్య వదిన అని చెప్పేసి చాలా ప్రేమగా పిలుస్తుంది. అండ్ తన కోసం నేను ఈసారి నా చేతుల మీదుగా ఇక్కడి నుంచి మన ఇంటి నుంచి వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి తనని సర్ప్రైజ్ చేసి తనకి నేను నా చేతుల మీదుగా ఇవన్నీ ఇవ్వబోతున్నాను అనమాట. ఇప్పుడున్న రీసెంట్ టైమ్స్లో మన అనుకున్న వాళ్ళే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మనల్ని దూరంగా పెట్టేసి ఆ టైంలో ఉండటం జరుగుతూ ఉంటుంది. నువ్వు హ్యాపీగా ఉండు, అన్నీ బాగానే ఉంటాయి, పిల్లల్ని చక్కగా చూసుకో, నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పి ఎప్పటికప్పుడు నాకు తోడుగా ఉంటూ నన్ను చూసుకుంటూ నా పిల్లలకి ఏం కావాలి, ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏ టైంకి ఏమి ఇవ్వాలి అన్ని ఆలోచించి తను ఈవెంట్స్ అన్నీ గుర్తుపెట్టుకుని, లైక్ హ్యాపీవి కానీ రిచేవి కానీ నావి కానీ అన్నీ గుర్తుపెట్టుకుని అప్పటికప్పుడు నేను పంపిస్తాను, నువ్వు తీసుకో, పిల్లలకి తీసుకో అని చెప్పి ముందు నుంచే కన్విన్స్ చేస్తూ వస్తుంది అనమాట. లైక్ ఇదిగో నేను ఇవి పంపిస్తున్నాను, నువ్వు వద్దనకుండా తీసుకోవాలి అది ఇది అని చెప్పేసి చాలా మంచి ఇది అనమాట. నాకు చాలా మంచి ఫ్రెండ్ దొరికింది అండ్ అలాగే మంచి మరదలు దొరికింది. సో హోప్ మా బాండ్ ఇలాగే లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి కూడా కొన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసి తన కోసం నేను వెళ్ళి చేయబోతున్నాను అనమాట ఇది. అండ్ ఇది సింగిల్ డే ట్రిప్ అనమాట. సో పిల్లల్ని కూడా తీసుకుని వెళ్తున్నాను. సో సింగిల్ డే తన కోసం, బికాజ్ నేను యాక్చువల్గా తనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలోనే మాటిచ్చాను, కానీ ఆ ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలోనే నాకు కదలేని సిచ్యువేషన్లో ఉన్నాను అనమాట. సో అందుకని చెప్పేసి ఈ ప్రెగ్నెన్సీకి నేను ప్రామిస్ చేశాను యాక్చువల్గా తనని 7th మంత్ ఎండ్ అయ్యే లోపు నేను వచ్చి నిన్ను కలుస్తాను ఎట్లాగైనా సరే అని చెప్పేసి. సో ఇప్పుడు ఎట్లాగో నాకు ఈ గ్యాప్ దొరికింది కాబట్టి, సో ఈ గ్యాప్లో నేను ఇవాళ ప్లాన్ చేసుకున్నది ఏంటి అంటే, సో ఇప్పుడు బయలుదేరి వెళ్ళి తనకి సర్ప్రైజ్గా ఇవన్నీ ఇద్దామని కూడా అనుకుంటున్నాను. యాక్చువల్గా తను ఏంటంటే నాకు అడ్రస్ మారింది అనమాట, తను రీసెంట్గా వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉండేది ఫస్ట్ డెలివరీ తర్వాత ఆ టైం అంతా కూడా. సో ఆ పేరెంట్స్ ఇంట్లో ఏమైందంటే కొంచెం మనం ఏమైనా ఇక్కడ బుక్ చేస్తాము డెలివరీస్ అవన్నీ కూడా వెళ్ళేవి కాదు అంత దూరం. సో అంత దూరం డెలివరీస్ ఎవరు తీసుకువెళ్ళిచ్చి ఆ ఊరికి డెలివరీస్ ఆప్షన్ లేదనమాట. సో అదే అనుకుని నేనేమనుకున్నానంటే లైక్ ఆ ఊరికి మీకు ఎలాగో డెలివరీ ఆప్షన్స్ లేవు కదా, సో అందుకని చెప్పేసి బై పర్సన్ ఒకళ్ళు తీసుకుని వస్తున్నారు నేను పంపించే గిఫ్ట్స్. సో కొంచెం కాదనుకుండా నాకు పిన్ అడ్రస్ పంపించు అని చెప్పి అడగటం జరిగింది అనమాట. లైక్ లైవ్ లొకేషన్ను గూగుల్ మ్యాప్ అడ్రస్ కూడా పంపించు, నేను ఆ పర్సన్కి ఇస్తానని చెప్పాను. తను ఎక్కడో నమ్మలేదు అని అనిపించింది, బికాజ్ యూజువల్లీ ఎవరైనా ఫస్ట్ అనుకుంటాను కదా ఒక పర్సన్తో ఇచ్చి పంపించే అంత ఉండదు. సో లాస్ట్ టైం కూడా నేను ఇట్లాగే ఒక సర్ప్రైజ్ చేశాను తనని, మీ అందరూ చూస్తుంటారు ఒక బ్లాగ్లో చెప్పకుండా లైక్ ఇట్లానే కొరియర్ అని చెప్పి ఒక నేనే డైరెక్ట్ వెళ్ళిపోయి లైక్ ఫస్ట్ పాప పుట్టినప్పుడు అనమాట. సో డైరెక్ట్ వెళ్ళిపోయి ఇవ్వటం జరిగింది. సో ఈసారి కూడా తను ఎక్కడో తను కంగా లైక్ కనుక్కుంది. సో నువ్వే వస్తున్నావు కదా మళ్ళీ నిజం చెప్పట్లేదు, నేను చాలా కొంచెం
తెలిసిందే కదా మన ఓవర్ యాక్షన్ అంతా కూడా. సో చాలా ఎక్కువ చేసి లేదు లేదు నేను కాదు నేను కాదు నేను రావట్లేదు నువ్వు కొంచెం పంపించు కావాలని చెప్పేసి ఒక కొరియర్ అడ్రస్ అబ్బాయి పేరును అబ్బాయి నంబర్ కూడా ఇచ్చినట్టు ఇచ్చి నమ్మించి కొంచెం ఏదో చేసాము. సో చూద్దాము ఇవాళ నేను ఇక్కడి నుంచి తన కోసం కేవలం తన కోసం నేను 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్ళి తనని సర్ప్రైజ్ చేస్తే తను ఎలా ఫీల్ అవుతుంది తన రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అని. బికాస్ ఎక్కడో తనకి కొంచెం ఒక 50-60% కాన్ఫిడెన్స్ నేనే వస్తున్నాను అన్న అయితే అర్థమైపోయింది. కానీ కవర్ చేసి చూద్దాము ట్రై చేద్దాము చివరి వరకు మన సాధిస్తానా లేదా లేకపోతే నేను తను సర్ప్రైజ్ చేస్తానా లేకపోతే తను అనుకున్నట్టు ఆల్రెడీ నేనే వస్తున్నాను అనుకుంటున్నా ఇంటి అన్ని చూద్దాము. సో పదండి ఇప్పుడైతే నేను ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేసేయాలి. సో సింగిల్ డే ట్రిప్ కాబట్టి నాకు పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా సర్వేసుకుని చెల్లవు. సో ఇప్పుడైతే నేను ప్యాకింగ్ స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఇద్దరు బుడంకాయలు ఇంకా ఇద్దరు లెగలేదు ఆ రూమ్లో పడుకున్నారు కాబట్టి నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఇవాళ వెళ్ళటానికి. మా ఇద్దరు బుడంకాయలు లేచాక రెడీ చేయడానికి వాళ్ళకి డ్రెస్సెస్ అయితే తీసి పెట్టేశాను. ఈ డ్రెస్ నా బెస్ట్ ఫ్రెండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ సత్య అని చెప్పి తను యుఎస్ లో ఉంటుంది అనమాట ఆఫ్టర్ మ్యారేజ్. సో తను రీసెంట్ గా రావటం జరిగింది అండ్ షీ ప్రెజెంటెడ్ దిస్ టు హ్యాపీ అండ్ రిచి. సో వాళ్ళిద్దరికి నేను ఇప్పుడు ఇది వేసి తీసుకువెళ్ళబోతున్నాను. అండ్ హియర్ కమ్స్ రిచి బట్టలు అనమాట. సో సింగిల్ డే ట్రిప్ అయినా కూడా నేను 3 జతలు పట్టుకెళ్తాను బికాస్ కిడ్స్ అంటే తెలుసు కదా మనకి. సో కొంచెం ప్రిపేర్డ్ గానే వెళ్తాను నేను. సో ఒక డ్రెస్ విత్ ఫుల్ హ్యాండ్స్ ఇది కొన్ని అంటే రకరకాలుగా పెడుతున్నాను అనమాట. సో అక్కడికి వెళ్ళి అక్కడ మూడ్ ని బట్టి పిల్లల మూడ్ ని బట్టి మనం పెట్టుకోవడానికి వేసుకోవడానికి బాగుంటుంది అని పిల్లల గురించి అయితే కొంచెం కేర్ఫుల్ గా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అండ్ దిస్ ఇస్ హ్యాపీస్. సో యాక్చువల్ గా సింగిల్ డే ప్లానే కాబట్టి మేము అనుకున్నది ఏంటి అంటే సో కొంచెం అక్కడికి రీచ్ అయిన టైం ని బట్టి సో ఒకవేళ ముందే అనుకున్నట్టు ముందే రీచ్ అయిపోతే కనుక ఒక రూమ్ ఏదైనా తీసుకుని అక్కడ ఫ్రెషప్ అయిపోయి సో అట్లా వాళ్ళ ఇంటికి వెళ్ళి మిగతా కార్యక్రమం మనం ఏదైతే అనుకున్నామో అలా చేద్దామని అనుకుంటున్నాను అనమాట. గుడ్ మార్నింగ్ బేబ్లు. సరే ఇద్దరు లేచి నిద్ర లేచేసారా అదన్నమాట సంగతి. మాటల్లోనే నా ఇద్దరు బుడంకాయలు కూడా నిద్రలేచి వచ్చారు కాబట్టి సో వాళ్ళకి పనులు చెప్పేసి వచ్చేసాను అనమాట అక్కడ. సో వాళ్ళే బ్రష్ చేసుకుంటారు ఈలోపు మనం ఇంకా సర్దేసుకుందాము. సో నాకు నేను ఒక డ్రెస్ ఊరికే పెట్టుకుంటాను. అనుకున్న టైంకి వెళ్ళకపోతే కనుక డైరెక్ట్ ఇంకా వెళ్ళిపోదాము అని ఫిక్స్ అయ్యాము. సో రెండింటికి ప్రిపేర్ అయ్యి వెళ్తున్నాం అనమాట. సో ఎస్ అండ్ యే. సో ఇది కూడా పెట్టేసుకుంటున్నాను. మరి నేను వెళ్ళాక లైక్ ఆఫ్టర్ మెనీ డేస్ ఇయర్స్ అనొచ్చు నేను తనని కలిసి సో తను కలుస్తున్నానంటే కొంచెం అందంగా వెళ్ళాలి కదా అందంగా కనిపించి వెళ్ళాలి కదా. సో మేకప్ అంటే ఎలాగో నేను చేసేసుకుంటాను అండ్ హెయిర్ స్టైల్కి వచ్చేసరికి లైక్ యూజువల్లీ మనం హెయిర్ స్టైల్ అంత అడాప్ట్ చేసుకుని చేసుకోము కదా. అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళని పిలుచుకుని లైక్ ఏదో పెద్ద ఈవెంట్ ఉంటే తప్ప మనం చేసుకోము కాబట్టి. సో లైట్ గా నా వరకు నాకు వచ్చింది నేను ఈజీగా దీంతో చేసేసుకోవచ్చు అనమాట. సో అక్కడికి వెళ్ళాక నా మూడ్ ఎలా ఉంటుంది ఏంటి దాన్ని బట్టి క్రిమ్పింగ్ చేసుకోవచ్చా లేకపోతే కర్లింగ్ చేసుకోవచ్చా లైక్ స్ట్రైట్ హెయిర్ చేసుకోవచ్చా ఏంటి అనేది కూడా ఈ అగారో వాళ్ళు 3-in-1 హెయిర్ స్టైల్ తో డిసైడ్ చేసుకుని ఆ టైంలో నాకు ఎలా చేసుకోవాలనిపిస్తే అలా చేసుకుంటాను అనమాట. రీసెంట్ టైమ్స్ లో ఎలాంటి ఈవెంట్ వచ్చినా కూడా హెయిర్ స్టైలిస్ట్ మీద డిపెండ్ అవ్వకుండా నాకు నేనుగా ఆ అటైర్ కి సంబంధించి ఆ ఈవెంట్ కి సంబంధించి ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలన్నా కూడా ఇంట్లోనే ఈజీగా నా చేతుల మీదుగా నేను తయారైపోతున్నాను. సో నాకు యూజ్ అయి వచ్చింది అగారో 4-in-1 హెయిర్ స్ట్రైట్నర్ అనమాట. సో దీన్ని మనం క్రింపో చేసుకోవచ్చు కర్లర్ చేసుకోవచ్చు అండ్ అలాగే స్ట్రైట్నింగ్ కూడా చేయించుకోవచ్చు అనమాట. దీంతో ఇది వచ్చేసి కెరాటిన్ ఇన్ఫ్యూజ్డ్ సెరామిక్ కోటెడ్ ప్లేట్ తో తయారు చేయబడుతుంది అనమాట. అండ్ దీని కలర్ అది కూడా చూస్తే మీరు బ్లాక్ అండ్ రోజ్ గోల్డ్ తో తయారు చేయబడింది కదా. సో చాలా స్లీకీ మోడల్ అండ్ చాలా బాగుంది కూడా చూడటానికి కూడా. చూసినట్టయితే మీరు హ్యాంగింగ్ స్వాడ్ ఏదైతే ఉందో ఇది 360 degrees తిరుగుతూ ఉంటుంది అనమాట స్వివెల్ కార్డ్. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే కూల్ టచ్ టిప్ ఇవ్వటం జరిగింది. యూజువల్లీ మనం ఎప్పుడైనా హెయిర్ చేసుకుంటున్నప్పుడు ఇటు ఎండ్ కూడా టైట్ గా పట్టుకుని చేసుకుంటే ఏంటంటే మనకి ఇంకా ఆ ఇది అనేది తెలుస్తుంది కాబట్టి. సో ఇక్కడ మనకి పట్టుకోవడానికి గ్రిప్ అనేది కూడా ఇవ్వటం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి కదా. సో అది యూజువల్లీ మనం ఎలా యూజ్ చేస్తాము అన్నిటికీ ఇది కూడా అలాగే యూజ్ చేస్తాము. అండ్ అలాగే ఇక్కడ మీరు ఒక బటన్ చూస్తున్నారు కదా. సో ఈ బటన్ ఏంటంటే మనకి క్రింప కావాలనుకున్నప్పుడు స్ట్రైట్నర్ని లాక్ చేసుకోవచ్చు, అలాగే స్ట్రైట్నర్ కావాలి అనుకున్నప్పుడు క్రింపర్ని లాక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఒకవేళ మనం కర్లర్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పైన ఈ బటన్ ఉంది కదా. సో ఇక్కడ ఏదైతే విడిగా ఇచ్చారో దాన్ని ప్రెస్ చేసుకుని కర్లర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ బిఫోర్ దట్
ఈ క్రింపర్ని స్ట్రైట్నర్ని కూడా మనం లాక్ చేసేసుకోవాలి. ఈ అగర్ 4-in-1 హెడ్ స్ట్రైట్నర్ని మనం టెంపరేచర్ అప్ టు 200 degrees కూడా చేసుకోవచ్చు అనమాట. సో మన మూడ్కి తగ్గట్టు, మన ఈవెంట్కి తగ్గట్టు అప్పటికప్పుడు ఏ హెయిర్ స్టైల్ కావాలంటే ఆ హెయిర్ స్టైల్ ఈజీగా మన చేతుల మీదుగా చేసుకోవచ్చు అనుకుంటే మరి ఇంకెందుకు ఆలస్యం. సో మీ అందరి కోసం కూడా ఈ లింక్ని మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళి క్లిక్ చేసుకుని మీరు కూడా ఈజీగా ఏ హెయిర్ స్టైల్ కావాలంటే ఆ హెయిర్ స్టైల్ చిటికలో చేసేసుకోవచ్చు. దీన్ని కూడా నేను ఈజీగా పట్టుకెళ్ళిపోతున్నాను. Yes, అండ్ మిగతావి టవల్స్ అవన్నీ కూడా ఆల్రెడీ నేను సైడ్ పెట్టేయటం జరిగింది అనమాట. సో అవన్నీ కూడా నేను చూపించలేను కదా. అండ్ పిల్లలకి హ్యాండీగా కావాల్సింది, ఎలాగో మనం కార్ బ్యాక్ సీట్ బ్యాక్ లో పెట్టేస్తాం కాబట్టి మనకి హ్యాండీగా ఉండదు కాబట్టి. సో మా మదర్ కూడా రావటం జరిగింది అనమాట. సో ఇలా వెళ్తున్నానమ్మా, కొంచెం నాకు హెల్ప్ కావాలి అని చెప్తే మా మమ్మీ కూడా వస్తాను అని చెప్పారనమాట. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన జరిగింది. సో మా మమ్మీ ఈ లోపల ఇద్దరికి బ్రష్ చేస్తారు కాబట్టి సో నేను అలా వెళ్ళి ఒక లుక్ వేసి వాళ్ళకి స్నానాలు చేయించేసి బట్టలేసి మళ్ళీ వచ్చి కనిపిస్తాను. సో వాళ్ళిద్దరు కూడా రెడీ అయిపోయారు. సో వాళ్ళకి కొన్ని బొమ్మలు ఇచ్చి ఇలా వచ్చానమాట మళ్ళీ. సో చలో పదండి, నేను తన కోసం ఏమేమి తీసుకున్నాను ఏంటి, ఇంతకు ముందు బ్లాగ్లో శారీ అది చూసారు కానీ క్లియర్ కట్గా చూడలేదు కదా. సో ఏం తీసుకున్నాను ఏంటి అవన్నీ కూడా మరి ప్యాక్ చేసుకోవాలి కదా నీట్గా శారీ బ్యాగ్లో అవన్నీ పెట్టేసి. సో అవి కూడా చూపించేస్తాను చలో. సో తను ఎలాగో 7th month ప్రెగ్నెన్సీలో ఉంది కాబట్టి మన చేతుల మీదుగా ఈ టైంలో మంచిగా బేబీ బాయ్ పుట్టాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఫస్ట్ పాప ఉంది కాబట్టి సో తనకి పాప బాబు ఉండేలాగా దేవుణ్ణి కోరుకుందాము. ఎలాగో 7th month లో మనం శ్రీమంతం కానీ అన్ని చలివిడి ఇవన్నీ ఉంటాయి జరుగుతాయి కదా, అట్లా మా చేతుల మీదుగా ఇద్దాము అని ఫిక్స్ అయ్యానమాట. సో అలా నేను తన కోసం అని శారీ తీసుకోవడం జరిగింది. మీరు ఆల్రెడీ ఇంతకు ముందు బ్లాగ్ లో చూసారు కదా నా కన్ను బ్లాగ్ లో. సో ఇది బ్లౌజ్ పీస్ అనమాట, గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీ. సో ఇట్లా వస్తుంది. ఇప్పుడు నేను మొత్తం ఓపెన్ చేస్తే మళ్ళీ నాకు ఇది రాదు. సో ఇలా, సో బ్లౌజ్ పీస్ బార్డర్ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట. సో తను ఇప్పుడన్నా కట్టుకున్నప్పుడు మీకు చూపించమని చెప్తాను. సో ఈ శారీని నీట్గా ఇందులో ప్యాక్ చేసేద్దాము. సో బ్లౌజ్ పీస్ని కూడా సెట్ చేసేసాము. అండ్ ఇది వచ్చేసి పసుపు కుంకుమ అనమాట. సో ఇందులో పసుపు కుంకుమ వేసి పెడదాం లాస్ట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్. సో తన కోసం నేను సేమ్ శారీకి మ్యాచింగ్ రెడ్ అండ్ గ్రీన్ బ్యాంగిల్స్ తీసుకోవటం జరిగింది. సో బ్యాంగిల్స్ కూడా ఇలా పెట్టేస్తున్నాను అనమాట, నీట్గా సైడ్లో పెట్టేద్దాము. అండ్ నెక్స్ట్ స్టిక్కర్ ప్యాకెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వీట్స్ అనమాట. సో మన ఇంటి తరపు నుంచి చలివిడి, సో ఈ టైంలో ముఖ్యంగా చలివిడి పెడితే చాలా మంచిది. సో అందుకని చెప్పి చలివిడి, అలాగే అరిసెలు అండ్ కొన్ని స్వీట్స్ తీసుకోవడం జరిగింది. లైక్ చిలకలు అండ్ మ్యాంగో బర్ఫీ, ఇంకొకటి కోవా కజ్జికాయలు. సో ఇవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇవి కవర్లోనే ఇలా పెట్టేద్దాం నీట్గా. అండ్ ఇవి వచ్చేసి ఒకటి తనకి ఇంకొకటి వాళ్ళ మదర్కి అనమాట. నేను మా మదర్ వెళ్ళినప్పుడు కూడా అప్పటికప్పుడు చెప్పకుండా వెళ్ళినా కూడా మా కోసం వాళ్ళు చాలా మర్యాదగా మమ్మల్ని రిసీవ్ చేసుకుని మాకు చీరలు అన్నీ పెట్టి అప్పటికప్పుడు తెప్పించి మాకు ఇవ్వటం జరిగింది. మనం కూడా మనకి తోచింది ఎంతో కొంత ప్రేమగా మనం ఇవ్వాలన్నమాట. సో అందుకని నా చేతుల మీదుగా ఇప్పుడు నేను మళ్ళీ తీసుకువెళ్ళి సో వాళ్ళకి మళ్ళీ సర్ప్రైజ్ చేసి ఇవ్వబోతున్నాను. అండ్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు యుఎస్లో ఉంటాడు. పసుపు కుంకుమ కూడా అక్కడికి వెళ్ళాక అప్పుడు పసుపు కుంకుమ ఇందులో వేసి పెడతాము. ఇప్పుడు వేస్తే ఏంటంటే ట్రావెలింగ్లో మళ్ళీ పడిపోతే కష్టం. సో మన ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం బయలుదేరిపోదాము, మా సామాన్లు అన్నీ కూడా సర్దేసుకున్నాము. అండ్ మా ఇద్దరు బుడంకాయలు కూడా రెడీగా ఉన్నారు. సో చలో, ఇస్ రిచి రెడీ, షల్ వి గో, యా వెళ్దామా, పద సూట్ కేసు తీసుకుని పద. రిచ్ బంగారం, ఆ సూట్ కేసు కాదు నాన్న, మనది ఫుడ్ కోర్ట్ దగ్గర ఆగంగానే ఫుడ్ కన్నా ముందే మా ఓడు బయట స్పెక్స్ కొనిచ్చుకున్నాడు అనమాట నాతో. ఒకటి చాలు, స్పెక్స్ కొనుక్కున్నావు కదా చాలు, ఫస్ట్ వెళ్ళి ఫుడ్ తిను పద. ఓయబ్బా, చిన్న పిల్లకైన బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే, ఇట్టంటి నా సర్వీస్ లో శానా చేశానా బాయ్. అండ్ మా రిచ్ బాబుని చూస్తే గనక, చూస్తున్నారు కదా, సో వాడికి అడిగింది ఇవ్వలేదని చెప్పి వాడు ఆ చూపులు చూడండి అసలు ఎలా చూసి బెదిరిస్తున్నాడు మమ్మల్ని అప్పుడే. ఓం పగ పుగే పగిని పాగోదరి పగ వాసనే. ఏరా, ఏం చూస్తానోరా, నీ ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా నేర్తానవా? సో మేము
ఏ పని మీద అయితే స్టార్ట్ అయ్యామో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసామన్నమాట. సో ఇంకా 8 కిలోమీటర్స్లో మేము రీచ్ అయిపోతున్నాము తన హౌస్కి. సో తనని నేను ఏం చెప్పానంటే ఇట్లా ఒక కొరియర్ పంపిస్తున్నాను, ఒక కొరియర్ పర్సన్ వచ్చి నీ చేతికి ఇస్తారు, సో అది కలెక్ట్ చేసుకుని నాకు ఎలా ఉందో చూసి చెప్పు అని చెప్పి ఫస్ట్ చెప్పడం జరిగింది అనమాట. సో ఫస్ట్ తను నమ్మలేదు, వదినా చెప్పు నువ్వే వస్తున్నావు కదా మా ఇంటికి, నిజం చెప్పు అది ఇది, లాస్ట్ టైం కూడా అలాగే సర్ప్రైజ్ ఇచ్చావు, ఈసారి కూడా అలాగే ఇస్తున్నావా అని అడిగేసింది. సో కాదు అది కాదు ఇది కాదని చెప్పి వేరే నంబర్ ఏదో ఇచ్చి అదే కొరియర్ పర్సన్ నంబర్ అని కొంచెం నమ్మించి కొంచెం అట్లా అట్లా చేస్తే ఇప్పుడు నమ్మింది అనమాట తను. సో మీరు కూడా చూడండి, చిన్న కాన్వర్సేషన్ చూపిస్తాను ఏం చెప్పాను ఏంటి తనకి అనేసి. చూసారు కదా, సో అలా చెప్పి మేనేజ్ చేస్తున్నారు అనమాట. సో ఇంకొంచెం సేపట్లో లైక్ 10-15 మినిట్స్లో మేము రీచ్ అయిపోతామన్నమాట దగ్గరికి. ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అంతా కూడా నేను మీకు చూపించేస్తాను. అండ్ మా బుడ్డోలు ఇద్దరు పడుకున్నారు, ఒకళ్ళు ఇటు పెట్టి కూర్చోబెట్టి ఇవాళ మధ్యలో షిఫ్ట్ నేను తీసుకున్నాను అనమాట కార్లో. సో ఇద్దరు మంచి స్లీప్ వేస్తున్నారు. సో అలా మా జర్నీ ఇవాళ ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం అనమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళాక అసలు తను ఎలా ఉంటుంది ఏంటి, మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది ఏంటి, తన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, రియాక్షన్స్ ఎలా ఉంటాయి అన్నీ కూడా నేను చూపించేస్తాను. వచ్చేయండి. అపార్ట్మెంట్కి అయితే వచ్చేసాము. సో మనం ఇవ్వాల్సినవి అయితే పట్టేసుకున్నాము. సో పదండి వెళ్ళి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించేద్దాం. ఇంత సర్ప్రైజ్ చేస్తే కనీసం ఒక రియాక్షన్ కూడా ఇవ్వలేదు, కింద ఉన్నారు కష్టం. సో ఎస్, షీఈస్ మై ఇంపార్టెంట్ పర్సన్ అనమాట, నేను చెప్పాను కదా. సో సాహిత్య, సో మీ అందరికీ చాలా వ్లాగ్లు ఇంతకు ముందు చెప్పాను, సో ఇప్పుడు కూడా ఇది, కానీ నేను ఆ సర్ప్రైజ్ రాంగ్ అయిపోయింది. గుర్తుపట్టింది నేనే వస్తున్నాను అని చెప్పి కనీసం రియాక్షన్ చిన్న ఇంత కూడా ఇవ్వలేదు, ఇంత కూడా ఇవ్వలేదు. సో కంగ్రాచులేషన్స్ చెప్పా అందరికి. సో మీ అందరు కూడా తనని బ్లష్ చేయండి, బేబీ బాయ్ పుట్టాలని బ్లష్ చేయండి. అనుకోకుండా మా హ్యాపీ బాబుకి సడన్గా కోల్డ్ స్టార్ట్ అయిందనమాట. సో బాగా నోస్ కారుతూ ఉంది. సో పైన చిన్న పాప ఉంది అండ్ తను కూడా ప్రెగ్నెంట్ కాబట్టి నేను హ్యాపీ బాబుని పైకి తీసుకురాలేదనమాట. సో కింద కారులోనే కూర్చోపెట్టేసి కొంచెం సేపు మేము పైకి వెళ్ళి నేను అనుకున్న కార్యక్రమం కూడా చేసేద్దామని అనుకున్నాను. రిచి, హగ్ ఇస్తావా? యు వాన్ గివ్ అ హగ్? గో ఎల్లు, ఇవ్వు హగ్ ఇవ్వు. అయ్యా నాకివ్వు, నాకు ఇవ్వు ప్లీజ్. ఏ బాబు, yes, what's your problem? తీ అది నోట్లో తీ. జోక్ అదిరిపోయింది కురగా. ఏమైంది? హలో హలో హలో, ఇట్రా ఇట్రా నువ్వు. అదిగో అక్కొచ్చింది, అదిగో డ్రైవ్ చేయి, డ్రైవ్ చేయాలి ఫాస్ట్ ఫాస్ట్, డ్రైవ్ 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 డ్రైవ్. అదిగో ఇచ్చింది అక్క, థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. హ్యాపీ స్పెక్స్ నచ్చినాయా నీకు? అంత అబ్సెస్ అయిపోయావేంటి సడన్ గా స్పెక్స్ మీద? నేను చిన్నప్పటి నుంచి అంతే. ఫస్ట్ టైం నీ అంతటి నువ్వే అడిగి కొనిపించుకున్నావు కదా,
ఇష్టమా నీకు స్పెక్స్ అంటే? నైస్, నైట్ టైం పెట్టుకోరు నాన్న, తీసేయాలి అవి, ఓన్లీ డే టైం పెట్టుకోవాలి. ఇది మరీ రాజకీయం సార్, నేను ఒప్పుకోను. ఏం తింటున్నావు? దోశ. రేపు డే టైం పెట్టుకుందులే, తీసేయి. కళ్ళు చూడు, తీసే. నైట్ టైం పెట్టుకోకూడదు, నవ్వుతారు అందరూ. అబ్బో అయ్యా, ఫైనల్ గా మేమైతే బ్యాక్ వచ్చేసాము, చూసారు కదా. సో తను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసింది నేనే వస్తున్నాను, బికాజ్ లైవ్ లొకేషన్తో పాటు పిన్తో సహా అన్ని క్లియర్గా అడగటం జరిగింది కదా. నేను తనైతే కొంచెం నమ్మేసిందని అనుకున్నాను, వేరే నంబర్ ఇచ్చి అవన్నీ చేసినా కూడా, కానీ తను నమ్మడం జరగలేదు. సో నేనే వస్తున్నాను అని పసిగట్టి, సో వెళ్ళగా కనీసం చిన్న రియాక్షన్ కూడా ఇవ్వలేదు. సో ఏంటంటే ఆ టైంలో తను బిజీ, ఐ మీన్ వేరే హడావిడిలో ఉందనమాట. లైక్ అసలు నేను వచ్చేసి, నేను వస్తున్నాను, అసలు ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి, ఎలా చూసుకోవాలి, ఏంటి అని హడావిడిలో ఉందంట, నాకు తర్వాత చెప్పింది తను. బట్ ఐఎమ్ సో హ్యాపీ. సో మనకి నచ్చిన వాళ్ళు, మనకి ఇష్టమైన వాళ్ళ కోసమనే కాదు, మన హైస్ అండ్ లోస్లో ఎవరైతే మనతో ఉంటారో వాళ్ళ కోసం ఎంత చేసినా కూడా తక్కువే అండి. అలాంటి మనుషులు మనకి దొరకటం అనేది చాలా అరుదుగా దొరుకుతారు. అంత మంచిగా, లైక్ మనం ఎవరో తెలియకపోయినా, మన ఫ్యామిలీ కాకపోయినా కూడా మేము బాగుండాలి అని ప్రతి నిమిషం కోరుకునే మీలాంటి వాళ్ళ కోసం మేము ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాము. అండ్ మీరు ఎంత ప్రేమ చూపిస్తారో మేము దానికన్నా డబల్ ప్రేమ చూపిస్తాము మీ మీద. సో యా, ఇక నుంచి తనతో పాటు నా లైఫ్లో ఇలాగే ఎవరైతే మమ్మల్ని బాగుండాలి, మేము బాగుండాలి, అంతా మంచిగా జరగాలి అని కోరుకున్న వాళ్ళు ఉంటారో, ఇలాగే వాళ్ళకి నా తరపు నుంచి సర్ప్రైజెస్ కూడా వస్తూ ఉంటాయి. సో నేను, మీ అందరికీ తెలుసు కదా నేను అనుకుంటే సర్ప్రైజ్లు ఎలా ఇస్తాను ఏంటి అనేది. సో చేద్దాం, తొందరలో ప్లాన్ చేద్దాము. ఇదేదో బాగుంది, చూపు చెప్తా, అన్ని చెప్తా తొందరు, రాబోయే బ్లాగ్స్లో చెప్తానమాట. అండ్ అక్కడ నేను ఎక్కువ కూడా షూట్ చేయలేకపోయాను, బికాజ్ వాళ్ళకి కూడా కొంచెం మనం ప్రైవసీ ఇవ్వాలి కదా. సో అందుకని చెప్పేసి ఎక్కువ కూడా షూట్ చేయలేకపోయాను అనమాట. సో కానీ చాలా వరకు మేము చాలా థింగ్స్ షేర్ చేసుకున్నాము, ఆడుకున్నాము. అండ్ రిచ్చినూను పాప కూడా, ఇద్దరు, ఆరాధ్య అనమాట పాప పేరు, సో ఇద్దరు కూడా చాలా చక్కగా ఆడుకున్నారు, ఎక్కువసేపు ఆడుకున్నారు అనమాట. సో అంతా కూడా బాగా జరిగింది. కష్టపడైతే అప్ అండ్ డౌన్ ట్రావెల్ చేసుకుని వచ్చి అవన్నీ తనని హ్యాపీ ఫీల్ చేసి తను నాకు ఇప్పుడు మెసేజ్లు కూడా చాలా పెట్టింది, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు అది ఇది అని. రిచిని కూడా వాళ్ళు చూడలేదు అనమాట పుట్టిన తర్వాత, ఇదే ఫస్ట్ టైం చూడటం రిచిని కూడా. సో అట్లా జరిగింది. సో వాళ్ళ మదర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. లక్కీలీ మేము వెళ్ళే టైంకి ఆవిడ వెళ్ళిపోబోతున్నారు వాళ్ళ ఇంటికి. రిసీవ్ చేసుకోవటంలో ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారంటే, సో ఐ జస్ట్ లవ్ దట్ అనమాట. అండ్ పిల్లలకి కూడా బొమ్మలు అవి కొని, సొంత ఫ్యామిలీనే ఇంకా వాళ్ళు, మాకు లైఫ్ లాంగ్ ఎప్పటికీ ఉండిపోతారు వాళ్ళు. సో ఇక మీదట రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాలలో ఇంకా ఎంతమంది మా ఫ్యామిలీలో ఇలా చక్కగా మాతో కలిసి మంచి కోరుకుని మంచిగా ఉంటారో చూద్దాము త్వరలో. సో యే, సో మీరు మా కోసం అంత టైం ఇస్తున్నప్పుడు మరి మీకోసం నేను కూడా కొంచెం టైం తీసుకుని చేయాలి కదా. అండ్ ట్రిప్ నేను ప్లాన్ చేసిందే తనని మీట్ అవ్వటానమాట, లైక్ అప్ అండ్ డౌన్ ప్లాన్ చేసుకుని వచ్చేసాము. సో అట్లా మా ఇది జరిగింది, చాలా బాగా జరిగింది. సో హోప్ మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరేం చేయాలో తెలుసు కదా. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి మన వ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది, సజెషన్స్ ఇవ్వండి. అండ్ ఆల్సో మన మనుతో హ్యాపీ అండ్ రిచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. రాను రాను ట్రై చేస్తున్నాను, లైక్ అన్ని ఏజెస్ వాళ్ళకి కూడా ఈక్వల్గా కాంట్రిబ్యూట్ అయ్యేలాగా ఉంటాయి మన వ్లాగ్స్ అనేది కూడా. సో చలో మన మనుతో హ్యాపీ అండ్ రిచి ఛానల్ని కొత్త వైబ్స్తో స్టార్ట్ చేద్దాం ఇక మీదట. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బై బై. ఎస్, మా భోగి వ్లాగ్ చూసారు, మా సంక్రాంతి వ్లాగ్ కూడా చూసేసారు. ఇవాళ మేము కనుమ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం అనమాట. సో కనుమ రోజు అంటేనే మీ అందరికీ తెలుసు కదా, అందరికీ నాన్ వెజ్ ఫేవరెట్స్ అయితే ఈ కనుమ రోజు కోసం వెయిట్ చేస్తారు.